나 질러줘라. 너는 나를 질러줘라. పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు, మనకి మనుషులు తిరుగుతున్నారు. దొరికితే వదలరు, నాకు భయంగా ఉందన్న. ఎక్కడికన్నా మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఇదంతా ఫ్యాషన్ సార్. నా ఫ్యాషన్ వల్ల నా తమ్ముడు బలైపోకూడదు సార్. వదిలేస్తాను సార్, ఇదంతా వదిలేస్తాను సార్. మీరేం చేయమంటే చేస్తాను సార్. కనుక నా తమ్ముడు కావాలి సార్. బయట మాలిక మనుషులు తిరుగుతున్నారు సార్, వాళ్ళు వదలరు సార్. నా తమ్ముడు దగ్గర చంపేస్తారు సార్. చిన్న పిల్లడు సార్, మర్డర్ని అంత నావాలి. చూడు మాణిక్యం, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక్కడ నేను తప్పులు గురించి మాట్లాడలేదు. మీరెలాగో బయటికి రారు, వాడు చిన్న కుర్రోడు, బయటికి రానివ్వండి. అట్లీస్ట్ వాడ్ లైఫ్ అన్న బాగుపడనివ్వండి. కమిషనర్ సార్, మీరు ఈ మర్డర్ కి నాకు ఏ సంబంధం లేదు, నాకు శ్రీను మీద ఎలాంటి ద్వేషం లేదు, ఇలాంటి కబుర్లు చెప్పకు. నీ గురించి నాకు తెలుసు, కమిషనర్ గా మాట్లాడలేదు నేను. ఇక్కడ మీరిద్దరూ కలిసి చిన్న పిల్లోడిని క్రిమినల్ చేశారు. ఎవరు తప్పు చేశారో ముఖ్యం కాదు, బట్ అట్లీస్ట్ లెట్ హిమ్ లివ్. అన్నా వదిలేన్నా, అడికేం తెలియదన్నా. ఇదంతా నా వల్ల జరిగిందన్నా. ఇలా చేయాలనుకుంటే నన్ను చేయన్నా. తమ్ముడు లేనా కావాలి పట్టుకుంటాను. ప్లీజ్ అన్న.
చిన్న పిల్లడు. ఏక్ మినిట్ సార్. అన్నా, శ్రీనిగాన్ తమ్ముడు దొరికినానా? కమిషనర్ సార్, శీను నా తమ్ముళ్ళు అంటాడు. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఓకేనా? మిగతా వాటి గురించి కంగారు పడుకో, నేను చూసుకుంటాను. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. సారీ. పర్లేదండి, ఉదయం వచ్చింది. మనకి దొద్దే, ఎక్కడికి వెళ్ళిపోదు. సూట్కేస్ తేలేదు, పర్లేదా? ఏమరా, చేయట్లుందా? టీ తాగుదామా? పైసలు ఉన్నాయా? శ్రీనిగాన్ తమ్ముడు దొరికినానా? We'll be right back.
లేదురా, ఊరు ఆడుకుంటున్నాను అంతే. మా అమ్మ చెప్పి కత్తెత్తితే మూడు నాట్లే, ఒక రెండు నువ్వు ఒకటి రెండు మూడు కుదురా, మనకి ఆడుతుంది ఆడితే నాలాగా బుద్ధికి చదువు. మీ అమ్మ చెప్పిన పిన్న సరే శ్రీనుని చూసి మీరు జాలిపడుతూ సీను లైఫ్ ఇలా అయిపోయింది కాబట్టి సొసైటీ రక్షించబడింది. ఒకవేళ సీను తన టార్గెట్లో సక్సెస్ అయి ఉంటే తర్వాత జరిగేది మీరు ఊహించచ్చు. ఇలాంటి సీనులో మన మధ్య ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు హింస అనేది కార్పొరేట్ స్థాయి బిజినెస్ అయిపోయింది. అన్ని బిజినెస్లు హింసతో లింక్ అవుతున్నాయి. ఇక్కడ భయాన్ని మార్కెట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు యూత్ దానికి అట్రాక్ట్ అవ్వడం సహజం. ప్రతి మనిషిలోనూ జంతు ప్రవృత్తి దాగి ఉంటుంది. అది అణిచివేతకు గురి చేయబడినప్పుడే సొసైటీ బాగుంటుంది. ఓకే మనం, బట్ వన్ థింగ్, మన వాడికి తెలియకుండా అమ్మాయిని వాడి ముందు కూర్చోబెట్టాలి. ఏంటి విమోచన? కాదు, డెసిషన్. ఏంటి? అరే పంది, అది నందిరా, వీళ్ళ అమ్మాయితో మాట్లాడు. సార్ కొంచెం కాళ్ళు అప్పుడు పెట్టుకుంటారా? తగులుతుంది కాళ్ళు. నేను ఎవరు ఎరికేనా? సత్య సనత్ నగర్ సత్య ఎరికేనా? మాణిక్యం బొట్టు మాణిక్యం ఎరికేనా? సీను సీనన్న అదేం తెలుస్తుంది? అర్థం తెలియదు. వాళ్ళందరూ నా కింద పనిచేస్తుంది. మూసుకొని సినిమా చూడవే. సరే ఓకే, దీనికోసం ఇంత బిల్డ బారా చెప్పేశావా? అబ్బే ఏం లేదురా, వయసులో పెద్దోడిని ఆఫీస్ లో మేనేజర్ని ఇలాంటి విషయాలు ఆ అమ్మాయితో గుళ్ళో డీల్ చేయటం బాగుంటుంది.